తనైనా ఎందుకు ఇంకొకళ్ళతో పొత్తు అనే కాన్సెప్ట్ లో ఉన్నాడు. యాంటీ ఇన్కంబెన్సీ తీవ్రంగా ఉంటే చంద్రబాబు మీద కూడా ఇంతకుముందు చూసేశారు కాబట్టి నాకే ఓటేయండి అని ఒకే ఒక్క పాయింట్ మీదనే పోవాలి కదా. ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఇక్కడ ఇన్ని కోణాలు ఉన్నాయి. రాజకీయం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏంటంటే సంధి దశ. ఎటుకు పోతుంది అంటే పోలరైజేషన్, లేదంటే కనుక వేటికి అది. ఇప్పుడు మూడు కూటములుగా జరిగిందంటే జగన్కి అడ్వాంటేజ్, అలా జరగకూడదనే పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా. కాకపోతే మూడు కూటములుగా వెళ్లాల్సిందే అన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచన. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఒక కాంట్రడిక్షన్ ఉంది. అదే కనుక మూడు కూటములుగా వెళ్తే తెలుగుదేశం పార్టీ పని దెబ్బతో అయిపోతుంది. జనసేన భారతీయ జనతా పార్టీ కొంత పుంజుకుంటుంది, భారీగా ఏమి రావు, కానీ గతంతో పోల్చుకుంటే 4 సీట్లు గ్యారంటీ, 10 సీట్లు 15 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. అదే తెలుగుదేశం ఏముంటుంది, మీరు మాతో కలవండి, మీరు మాతో కలవడం వలన మనం పవర్లోకి వచ్చేస్తామంటుంది అంటోంది తప్పించి, నీ ఇప్పుడు మీరు మేము కలిస్తే గనక ఒక 125 సీట్లు వస్తాయి అంటున్నారు కదా, వాళ్ళు లేకపోతే, వాళ్ళు లేకపోతే ఎన్ని వస్తాయి, వాళ్ళు లేకపోతేనే 100, 120, 110 వస్తాయి అనుకుంటే వాళ్ళని ఎందుకు కలుపుకుంటారు ఇంకా అవసరం ఏముంది ఇంకా. అంటే ఏంటి, అధికారంలోకి వచ్చే సీన్ లేదనినే కదా కలుపుకోవాలనుకుంటుంది. అదే సమయంలో విడిగా చేస్తే వీళ్ళకని రావు, కలిసినప్పుడే వస్తాయి అనేది వీళ్ళకి లెక్క. కాబట్టి అక్కడ దాని చుట్టూ రాజకీయం ఉంటుంది. రేపు పొద్దున జగన్ దాని చుట్టూ చూస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు అంటే బేసిక్గా వాళ్ళ కలయిక వెరీ సింపుల్, కమ్మ కాపు సామాజిక వర్గాల కలయిక కింద చూస్తారు దాన్ని. తెలుగుదేశం జనసేన కలిపితే మిగతా కులాల సపోర్ట్ ఉండొచ్చును, బట్ మేజర్ కాంబినేషన్ అది అన్నమాట. మేజర్ కాంబినేషన్ అది జరిగిందంటే ఇతను బీసీలకు హై ప్రయారిటీ ఇస్తాడు. ఈ కాప్ సెగ్మెంట్లో కూడా ఎవరైనా